श्रीमात्रे नमः श्री गुरुभ्यो नमः श्री वाराही तंत्र ज्योतिष्य परिहारालु सब्सक्राइबर्स अंदर की नमस्सुमांजलि। कुजुड़ की मंगलुडु अने मरोक पेरु कूडा उंदी। कुजुण्णि विवाह दांपत्य कारकुडिगा मात्रमे चूस्तारु। निजानिकि कुजुडु भू संबंधमैन कोन्नि विषयालकु कूडा कारकत्वं वहिस्ताडु। अयिते मी जातकंलो कुजुनि योक्क अनुग्रहं लोपिंचिनप्पुडु భూ సంబంధమైన చిక్కులు నష్టాలను భార్యాభర్తలు వాద వివాదాలు ఎదుర్కోవటం తప్పనిసరి అయ్యే అవకాశం ఉంది। అలా కుజుని వల్ల ఆటంకాలు కలుగుతుంటే వాటిని నివారించడానికి అతి సులువైన శ్రీ వారాహి తంత్ర జ్యోతిష పరిహారాలను పాటించండి। మీ లగ్నంలో కుజగ్రహం ఉంటే బయట వ్యక్తుల ద్వారా ఏ వస్తువులు ఉచితంగా తీసుకోకండి। మంగళవారం నాడు ఎవరింట భోజనం చేయకండి। ఈ వారం నాడు భూమిని తవ్వద్దు। ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర నామ జపం చేయండి। అలాగే ద్వితీయ భావంలో గనక కుజుడు ఉంటే తరుచుగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి। లేదా మంగళవారం నాడు పూజాదికాలకు ఎర్రని వస్త్రాన్ని కట్టుకొని పూజ చేయండి। స్త్రీ పురుషులిరువురు అరిచేతలకు గోరింటాకు పెట్టుకోవటం మంచిది। తృతీయ భావంలో కుజుడు ఉంటే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి। లక్ష్మీ నరసింహ స్వామిని పూజించండి। మీ పై అధికారులతో విరోధం తెచ్చుకోవద్దు। మనసును ఆధ్యాత్మికత వైపు మళ్ళించండి। అలాగే చతుర్థ భావంలో కుజుడు ఉంటే అన్నార్తులకు అన్నదానం చేయండి। సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు నిమ్మరసంలో బెల్లం కలిపిన పానీయాన్ని పంచండి। ఈ విధంగా 45 రోజుల పాటు చేయటం శుభకరం। సుబ్రహ్మణ్యేశ్వర లక్ష్మీ నరసింహ ఆరాధన సర్వమంగళకరం। పంచమ భావంలో కుజుడు ఉంటే ఈ జన్మ వృక్షానికి లేదా వేప రావి మారేడు చెట్లకు నీరు పోయండి। ప్రతిరోజు శివ విష్ణు భూదేవులను స్తుతించండి। తులసి మొక్కకు రాగి పాత్రతో నీరు పోయటం శుభం। షష్టమ భావములో కుజుడు ఉంటే శని సంబంధిత వస్తువుల్ని మీరు స్వయంగా కొనకండి। మీరు పడుకునే మంచం చెక్కతో చేసినదై ఉండేలాగా చూసుకోండి। స్త్రీలు వంటింటిని శుభ్రంగా ఉంచుకోవటం, ప్రతి నిత్యం స్నానం చేసి పొయ్యిని వెలిగించటం శుభకరం। అలాగే సప్తమ భావములో కుజుడు ఉంటే బంధుమిత్రులతో గొడవ పడకండి। ప్రతి మంగళవారం నాడు ఆడపిల్లలకు స్వీట్లు గాని పుల్లటి పండ్లు గాని 9 మందికి తక్కువ కాకుండా పంచిపెట్టండి। ఇంట్లో ఎర్రటి పూలు పూసే మొక్కలకు ప్రతిరోజు రాగి పాత్రతో నీళ్లు పోయండి। అలాగే శ్రీ సూక్తం పఠించటం, భూ సూక్తం వినటం వలన స్త్రీలకు మేలు జరుగుతుంది। అష్టమ భావములో కుజుడు ఉంటే ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వరుని గణపతిని దుర్గాదేవిని శివుణ్ణి విష్ణుమూర్తిని లక్ష్మీదేవి లక్ష్మీ నృసింహ హనుమ దేవాలయాల్లో ఏదో ఒక దేవాలయంలో కుజస్తుతిని చేయండి। నవమ భావములో గనక కుజుడు ఉంటే సోదరులతో విరోధం పెట్టుకోవద్దు। మీకంటే పెద్దవారిని గౌరవించండి। తల్లి ఆశీర్వాదం లేదా వదిన గారి ఆశీర్వాదం మీకు బలాన్ని ఇస్తుంది। సుబ్రహ్మణ్యేశ్వర లేదా మీ ఇలవేలు ఆలయంలోని మొక్కలకు రాగి పాత్రతో నీరు పోయండి। అలాగే దశమ భావంలో కుజుడు ఉంటే స్త్రీలు పొయ్యిని స్నానం చేసి ముందుగా పచ్చకర్పూరం వెలిగించి దానితోనే పొయ్యిని వెలిగించండి। పాలు పొయ్యిలోకి పొంగకుండా చూసుకోండి। స్త్రీ సూక్తం ప్రతిరోజు పఠించండి। ప్రదోష కాలంలో భూస్తుతి వినండి। అలాగే మంగళవారం నాడు శ్రీ మహావిష్ణు ఆలయంలో దద్దోజనం, శివాలయంలో చిమ్మిలి గాని నైవేద్యంగా సమర్పించండి। ఏకాదశ భావంలో కుజుడు ఉంటే ప్రతిరోజు మీ ఇష్టదైవాన్ని లేదా మీ ఇలవేలు ఆలయాన్ని దర్శించండి। మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించండి। అలాగే ద్వాదశ భావంలో కుజుడు ఉంటే స్త్రీలు శ్రీ సూక్తం పఠించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్తుతించడం శుభకరం। మంగళవారం నాడు స్త్రీలు తులసి మొక్కలకు నీరు పోయటం, పురుషులు తమ జన్మ వృక్షానికి నీరు పోయటం శుభకరం। సర్పదోషం, కాల సర్పదోషం, గురుదోషం, మాంగళ్య దోషం, కళత్ర దోషం లాంటి సమస్యలతో వివాహం ఆలస్యమవుతున్నా, వంశాభివృద్ధి లేకపోయినా, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, వ్యాపారంలో అభివృద్ధి లేకపోవటం, ఏ వైద్యుడికి అందని మానసిక లేదా శారీరక రోగాలతో బాధపడుతున్న వారు చక్కటి పరిష్కారం కొరకు తంత్ర జ్యోతిష్య నిపుణులు, వారాహీదేవి ఉపాసకులు శ్రీ పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని ఈ ఫోన్ నెంబర్పై సంప్రదించగలరు। వారి ఫోన్ నెంబర్ 9550680333। నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। అలాగే మరిన్ని వీడియోలు చేయడానికి తగిన ప్రోత్సాహాన్ని అందించండి।